మీరు అందరూ కూడా వినాలి. ఎవరు రావాడు ఆయన ఆగవటనుగానే గత మందిరం మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను ఏమరుస్తున్నారు హావుల బుద్ధి లేదా నీకు ఆయన ఆపండి పిచ్చోడు అయిందాడు. ఇంకొకటి చాలా డేంజరస్ మాట ఉన్నది నేను మాట్లాడాను అప్పవాలరా మీరు ఒక 10 నిమిషాలు సీటీలు కొట్టకపోతే మీకు అర్థమవుతుంది. అక్కడున్న వాళ్ళు కూడా కంట్రోల్ కావాలి. మీరు దయచేసి నిజానిజాలు గమనించి మీ యొక్క ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, లాస్ట్లో మాట్లాడుకుందాం. సీటీలు బంద్ చేయాలి, సీటు బంద్ చేయాలంటే సీటు కొడతారా? సీటీ బంద్ చేయనా? సీటు కొడితే ఏం లాభం రా బాబు? దీనికి ఎందుకే అరిచింది నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం? బట్టి అరుపు కాదు కదా, ఈ సమావేశం కదా, కార్యకర్తలు అంటే కొంత పద్ధతి ఉండాలి మనకు. మీరు కోఆపరేట్ చేయాలి కదా, మీరందరూ కూడా వినాలి. ఎవరు రావాడు ఆయన ఆగవటనుగానే గత మందిరం మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను ఏమరుస్తున్నారు హావుల బుద్ధి లేదా నీకు ఆయన ఆపండి పిచ్చోడు అయిందాడు. ఇంకొకటి చాలా డేంజరస్ మాట ఉన్నది నేను మాట్లాడాను అప్పవాలరా మీరు ఒక 10 నిమిషాలు సీటీలు కొట్టకపోతే మీకు అర్థమవుతుంది. అక్కడున్న వాళ్ళు కూడా కంట్రోల్ కావాలి. మీరు దయచేసి నిజానిజాలు గమనించి మీ యొక్క ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, లాస్ట్లో మాట్లాడుకుందాం. సీటీలు బంద్ చేయాలి, సీటు బంద్ చేయాలంటే సీటు కొడతారా? సీటీ బంద్ చేయనా? సీటు కొడితే ఏం లాభం రా బాబు? దీనికి ఎందుకే అరిచింది నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం? బట్టి అరుపు కాదు కదా, ఈ సమావేశం కదా, కార్యకర్తలు అంటే కొంత పద్ధతి ఉండాలి మనకు. మీరు కోఆపరేట్ చేయాలి కదా, మీరందరూ కూడా వినాలి. ఎవరు రావాడు ఆయన ఆగవటనుగానే గత మందిరం మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను ఏమరుస్తున్నారు హావుల బుద్ధి లేదా నీకు ఆయన ఆపండి పిచ్చోడు అయిందాడు. ఇంకొకటి చాలా డేంజరస్ మాట ఉన్నది నేను మాట్లాడాను అప్పవాలరా మీరు ఒక 10 నిమిషాలు సీటీలు కొట్టకపోతే మీకు అర్థమవుతుంది. అక్కడున్న వాళ్ళు కూడా కంట్రోల్ కావాలి. మీరు దయచేసి నిజానిజాలు గమనించి మీ యొక్క ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను.